హలో వ్యూయర్స్ వెల్కమ్ బ్యాక్ టు స్కిల్ ఆన్ సబ్స్క్రైబ్ మై ఛానల్ అండ్ ట్యాప్ ది బెల్ ఐకాన్ ఫర్ నోటిఫికేషన్స్ బెడ్ టైమ్ స్టోరీస్ ఎపిసోడ్ 4 మీ ముందుకొచ్చేసింది వచ్చేసింది ఈ రోజు మన తమాషా కథ లడ్డు బాధ లడ్డుకి ఏదో బాధ అది ఏకంగా బ్రహ్మదేవుడి దగ్గరికి వెళ్ళే మొరపెట్టుకుంటోంది దాని బాధ ఏంటో ఒకసారి వినండి ఉన్నట్లుండి బెల్లం లడ్డూకు ఉడుకుబోత్తనం వచ్చేసింది రెక్కలు కట్టుకు విధాత దగ్గర కొక్క పరుగులో వచ్చిపడింది ఎగాదిగా ఆశ్చర్యంతో చూచెను దేవుడు బెల్లం లడ్డూను విశేషమేమని అడిగేలోగా విసురుగా ఏకరు పెట్టెను లడ్డూ మూలన జేరిన ముసలమ్మలకి దంతాలూడిన తాతయ్యలకి ముసిముసి నవ్వుల పసిపిల్లలకి ఎల్లవారికి నేనే లోకువా ఇతరుల జోలి సొంటి ఎరుగక కుదరక గూట్లో కూర్చొని ఉంటే వచ్చే పోయే ప్రతి వాళ్ళు నన్ను నోట్లో వేసుకుపోవడమేనా మానవులెవ్వరూ మర్యాద ఎరగరు మునుముందుగా నా అనుమతి కోరరు గోళ్ళన గిల్లి పళ్ళన కొరికి నేను అగుపిస్తే నిలువు నిలువుదోపిడి ఈగలు చీమలు దోమలు నుసుములు యా కుకారి పెను బొద్దింకలు సకల కీటకములు యథాశక్తి నన్ను సతాయించుకొని తింటూ ఉంటవి బుద్ధి జ్ఞానం లేని కీటముల పద్ధతి ఇంతేలేమ్మా అనుకుందాం జ్ఞానం కలిగిన మానవ జాతికి సైతం ఇదెక్కడిపోయే కాలం బుగ్గల లోపల నుందును నోటి రోటిలో నుగ్గుచుచుందును ఎవ్వరికెన్నడూ నెగ్గుదలం పని నన్ను వేధించుట సభబంటావా సమస్త వస్తు ప్రపంచ కంబును పరికల్పించిన బ్రహ్మదేవుడా నా ఆక్రోశం నాలకింపవా ఈ అన్యాయము నాపజాలవా అని లడ్డు బ్రహ్మదేవుణ్ణి అడిగింది ఇప్పుడు బ్రహ్మదేవుడు ఏమన్నాడో చూద్దామా బ్రహ్మదేవుడు ఇలా అంటున్నాడు పసిడి ఛాయలో మిసమిసలాడే పేరు వినగనే నోరూరించే ఏడుపు నవ్వుగా ఇట్టే మార్చే పిల్లలు మెచ్చే బెల్లం లడ్డు ఎల్లరు మెచ్చే బెల్లం లడ్డు వెళ్ళవే త్వరగా ఇక్కడి నుంచి వెళ్ళకపోతే నిన్ను నోట్లో వేసుకోవాలనిపించను నాకే చూసారా బ్రహ్మదేవుడికి సైతం ఇష్టమైన బెల్లం లడ్డు ఎవరికి ఇష్టం ఉండదు విన్నారు కదా మన లడ్డు బాధని చాలా తమాషాగా ఉంది కదా థ్యాంక్స్ ఫర్ వాచింగ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ ఫర్ మోర్ వీడియోస్ ఇన్ ద నెక్స్ట్ వీడియో